ఎన్నికల కోడ్ అంటే ఎన్నికల నిబంధనలు అమల్లోకి వచ్చినందువల్ల మా కమిషనర్ ఆఫ్ పోలీస్ సైబరాబాద్ శ్రీ సివి ఆనంద్ గారు కమిషనరేట్ పరిధి మొత్తంలోనూ ఒక డైనమిక్ వెహికల్ చెకింగ్ చేయమని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. సో ఆ ఆదేశాలకు అనుగుణంగా మేము శంషాబాద్ పిఎస్ పరిధిలో తొండపల్లి నేషనల్ హైవే దగ్గర ఎస్ఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఒక వెహికల్ చెకింగ్ పార్టీ వెహికల్ చెకింగ్స్ కండక్ట్ చేస్తూ ఉంటే ఒక ఇన్నోవా కారు ఏపీ 10AB5751 అనే ఇన్నోవా కారును ఆపి తనిఖీ చేయటం జరిగింది. ఆ తనిఖీలో భాగంగా అందులో ముగ్గురు వ్యక్తులు ప్రయాణిస్తుంటే ఆ ముగ్గురిని ఆపి చెక్ చేస్తే ఒక వ్యక్తి దగ్గర ఒక బ్యాగ్లో 10 లక్షల నగదు లభించింది అన్నట్టు. సో ఆ నగదు అంటే ఎక్కడి నుంచి తీసుకొని వస్తున్నారు, ఏ విధమైన అంటే మీ దగ్గర ఉండే ఆధారాలు ఏమిటి అని చెప్పని అడిగితే ఆయన ఎటువంటి సమాధానం చెప్పలేకపోయారు. సో అవి ప్రాపర్గా అకౌంట్ ఫర్ చేయలేదు కాబట్టి ఆ వ్యక్తిని పోలీస్ స్టేషన్ తీసుకుని వచ్చేసి మళ్ళీ ఫర్దర్గా విచారించాము. ఒకవేళ అతని దగ్గర ఏమైనా అంటే ఇన్కమ్ ట్యాక్స్ రసీదులు అవి చూపించేసి లేకుంటే బ్యాంకు నుండి విత్డ్రా చేశారా, ఒక లీగల్ మనీ అని చెప్పని నిన్న అంతా కూడా విచారించాము. ఆయన ఏమిటంటే రియల్ ఎస్టేట్ వ్యాపారి మహమ్మద్ అబ్దుల్ హమీద్ అని చెప్పి హకీమ్ అనే వ్యక్తి బంజారా హిల్స్ నివాసి. ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంటారు. రాజాపేట అనే గ్రామం మహబూబ్ నగర్ జిల్లాలో ఆయనకు అక్కడ ఆస్తులు కూడా ఉన్నాయి, తోట ఉంది. అక్కడికి నేను క్యాష్ తీసుకుని వెళ్తున్నాను అని చెప్పేసి మాత్రమే సమాధానం చెప్పాడు. అయితే ఆయన దగ్గర సరైన ఆధారాలు రుజువులు తగిన పత్రాలు లేకపోవడంతో వాటిని మేము స్వాధీనపరుచుకొని ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారికి అందజేయటం జరుగుతోంది.